బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. దీన్ని దాని మీద మార్చు, జాతర కాలుతోంది, మంట చాలా తక్కువలో పెట్టి దీనికి ఎలా ఉందో అలాగే పెట్టు. ఆ ప్లేట్ తీసుకో ఇలాగ, అలాగే ఆ బాణాలు తీసుకుని దీని మీద పెట్టు. సబిలిగించి కాస్త అంతా ఒక చుక్క నూనె వేసుకో దాంట్లో. ఓకే ఓకే. డిపాజిట్లు దక్కని పొలిటీషియన్ ఎలా ఏడుస్తాడు తెలుసా? నా ప్రియమైన ప్రజలారా, మీకు ఇన్ని డబ్బులు ఇచ్చాను సార్, ఆ ప్యాకెట్ ఇచ్చాను, కానీ ఎందుకు నాకు ఓట్లు వేయలేదు అని. అప్పుడే లవర్ హ్యాండ్ ఇచ్చిన లవర్ ఎలా ఏడుస్తాడు తెలుసా? ఏం చెప్పట్టారు, ఎలా చెప్పట్టారు, ప్రేమించారు, మనసు ఇచ్చారు, కానీ అది నాకు ఏం కాదని వెళ్ళిపోయింది. చూసావా బాబాయ్, చాలా బాబా, ఎన్ని ఏడుపులు ఏడ్చిన తర్వాత నువ్వు కూడా ఎలా ఏడుస్తున్నావు. నీలోనూ ఒక ఏడుపుగాడు ఉన్నాడు బాబాయ్. తలతెక్క సన్నాసి, ఉల్లిపాయలు కట్ చేస్తే ఎవరికైనా కళ్ళం నీళ్ళు. ఉల్లిపాయ కట్ చేసావా? దీన్నే ఉల్లిపాయ ఏడుపు అంటారు. మెల్లగా ఇట్లా కళ్ళకి రాసుకో. అలాగ రాసుకున్నావు, ఏడుపు మరి ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు అలాగే నూనె వేసుకో. కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేయవలే. ముందు ఆవాలు. కొంచెం చిటపటలాడిన తర్వాత శనగపప్పు. కొంచెం చిటపటలాడినాయి, చిటపటలాడినాయి. దూరంగా ఉన్నావు నువ్వు, నీకేం వినపడతా సౌండ్? ధనియాలు, మెంతులు. ఇప్పుడు ఏం చేస్తా అంటే పచ్చిమిరపకాయలు విరిచేసి వేయి. కలుపు కలుపు కలుపు. ఎండు మిరపకాయలు, కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. వేగనే 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 వేయి. మిరపకాయలు కొంచెం రంగు రావాలి, అంటే ఏంటి కొంచెం వేగాలి అది. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా దాంట్లో వేసే మొత్తం. ఓకే, ఈ ప్లేట్ ఆ పక్కన పెట్టే. అక్కడ ఉన్న పెద్ద రోల్ తీసుకుని ఇక్కడ పెట్టు. రోటితో స్వయం కృషి అన్నమాట. మరి రోటి పచ్చడి అని చెప్పాం కదా, అది వేగినాయి. అవి వేగితే స్టవ్ ఆపేయి. ఆపేసావు? జాగ్రత్తగా ఆ బట్టతో దీన్ని జాగ్రత్త పట్టుకుని అది మొత్తం దీంట్లో వేసి. ఎందుకు కొంచెం కొంచెం వేసుకుందాం? అలా వేస్తావా? ఇప్పుడు దీంట్లో ఏమేయాలి? ముఖ్యమైన పదార్థం అంటే తెలుసు కదా. తెలుసు, ఇంకా ఉప్పేగా. ఉప్పు అంటే రాతి ఉప్పు వేయాలి. రాతి ఉప్పు, రాతి ఉప్పు వేయాలి. ఎందుకంటే మెత్తడిది కాకుండా రాతి ఉప్పు అయితే తొందరగా నలుగుతుంది. నీకు ధర్మ సందేహం కూడా వచ్చి ఉండాలి. ఏదో ఉల్లిపాయలు కట్ చేసేది ఏం చేస్తావు? మరి ఏం చేస్తావు? పచ్చడి అయిపోయిన తర్వాత ఈ ముక్కలు దాని మీద వేస్తాం. అర్థమైందా? కొంచెం ఇది నలిగిన తర్వాత అక్కడ నానబెట్టిన చింతపండు ఉంది, అది కూడా దీంట్లో వేసే. ఓకే. ఏం రావాలి కాదయ్యా, ఇలా రోటి పచ్చళ్ళు దంచి 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 దాని కారం కళ్ళలోకి పోయి పోయి నా కళ్ళు పోయేటట్టున్నాయి బాబా. పని చేస్తావా చెప్పు నాయన. అందులో చింతపండు వేసేడు అంతేగాని ఇంకెక్కడ చెయ్యొద్దు అంటావేమో. నేను ఎందుకంటాను రా, రే జీవితంలో ఎవడైనా నవ్వుతూ బతకాలంటే అప్పుడప్పుడు ఏడవాలి కూడా. వేసావు కదా చింతపండు. కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో పులుపు ఉంది కదా, కారం ఉంది కదా, ఉప్పు ఉంది కదా అని చెప్పి కొంతమంది కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు. మనం వేసుకోవద్దు, ఎందుకంటే వేళ నువ్వు ఏడవడానికే నిర్ణయించుకున్నావు కదా, అందుకని అలాగే ఏడిపిద్దామని నువ్వు డిసైడ్ అయ్యావు. ఎస్,
నేను బయట వాళ్ళందరినీ ఏడిపెత్తంటే నువ్వు నన్ను ఏడిపెత్తావు బాబాయ్. ఒరే, నీ కారణంగా ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఏడుస్తున్నాను నీకేం తెలుసురా? అబ్బో నా ఏడుపు నీ ఏడుపు కన్నా పెద్దగుందే. చింతపండు రోటి పచ్చడి కూడా రెడీ. వెరీ గుడ్ రెడీ. చింతపండు రోటి పచ్చడి నూనెలో ఆవాలు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించి రోట్లో వేసి చివరికి అందులో కల్లుప్పు వేసి దంచుకోవాలి. అందులో నానబెట్టిన చింతపండు వేసి బాగా రుబ్బుకొని చివరిగా ఉల్లిపాయలు వేసుకుంటే చింతపండు రోటి పచ్చడి రెడీ.